హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటంటే టాపిక్ చూస్తున్నారు కదండి, మా సాయి శ్యాము ఉన్నారు కదా, వాళ్ళిద్దరు హెల్ప్తోనే నేను టెరేరియం చేయబోతున్నాను అనమాట. మన ఇంట్లో దొరికే వస్తువులు, మన ఇంట్లో ఉన్న వస్తువులు, చిన్న చిన్న ఐటమ్స్తోనే మనం ఇవన్నీ చేయబోతున్నాం. సో చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు టెరేరియం అనేది చక్కగా అర్థం అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. మా పిల్లలు చేసిన క్రియేటివిటీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇలాంటి క్రియేటివిటీస్ అన్నీ చాలా ఎక్కువ చేస్తుంటారు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి, నచ్చి మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా మాలాగే హ్యాపీ అవుతారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఏంటి అంటే, మీరు అనుకుంటారు ఈ సరంజామా అంతా చూసి ఇదంతా చూసి ఏదో కేక్ చేస్తామని, కాదండి. ఒక చిన్న క్రియేటివిటీ చేస్తున్నాము, అది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అలాగే ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఈ వీడియోని మటుకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, వెల్ విషెస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా వీడియోలోకి. ఇప్పుడు మేము వీడియోలోని టెరేరియం చేయడం చూపిస్తున్నామండి. టెరేరియం అనేది చేసుకుంటే ఇంటికి అందాన్ని తెస్తుందండి, మనకి చూడడానికి ప్లెజెంట్గా ఉంటుంది, అలాగే మనసుకి చూస్తే చాలా హాయిని ఇస్తుందండి టెరేరియం అనేది. సో అయితే ఇప్పుడు మనం దీంతోనే, ఈ పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, దీంట్లోని టెరేరియం చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకే మా పిల్లలు ఇందులో చేస్తామమ్మా అన్నారు. సో అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం. స్టార్ట్ చేసేద్దామా. వీటికైతే చాలా బొమ్మలేనండి, మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, సక్లైన్స్ అనేవి చాలా ఉన్నాయి మన దగ్గరని. ఈ పొట్టు పొట్టు బొమ్మలు కూడా చూసారండి, ఎంత బాగున్నాయో. ఎక్కడ ఏదో కనిపించినా మంచిగా అనిపించింది, నచ్చింది అయితే వెంటనే తీసుకుంటానండి, ఎప్పటికైనా పనికొస్తాయని చెప్పి. ముందుగా ఇలాంటి కంటైనర్స్ ఏమైనా ఉన్నా, అలాగే మంచి మంచి జార్స్ ఉన్నా, ఏదైనా ఫిష్ ఎక్వేరియం పాండ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అలాంటివి ఏమైనా ఉన్నా సరే మనం ఇలాంటి టెరేరియమ్స్ చేసుకోవచ్చండి. ముందుగా దీంట్లోని చిన్న చిన్న కలర్ స్టోన్స్ అనేవి, ఈ పెబుల్స్ చూసారు కదండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ దాంట్లో వేస్తారనమాట. మనం ఇలాంటివి స్లోగా వేసుకోవాలండి, చాలా స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది గ్లాస్ జార్ కదా, నీట్గా స్లోగా వేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇక్కడ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ అంతటికీ కూడా మనం ఈ పెబుల్స్తోనే నింపేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం బొగ్గులు వేసుకుంటామండి. బొగ్గులు ఎందుకంటే మనకి మొక్కలు వేసుకుంటాం కదండి, సక్లైన్స్ అనేవి దీంట్లో ప్లేస్ చేసుకుంటాం కదా, ఆ సక్లైన్స్ అనేవి ఫంగస్ పట్టకుండా, అంటే ఈ జార్ అంతా కూడా మనకి ఫంగస్ ఏది పట్టకుండా ఆ బొగ్గ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ బొగ్గు వేసుకున్నాం కదండి, బొగ్గు మీద ఇలాంటి నెట్ షీట్స్ ఉంటాయి కదండి, మనకి ఎలాంటి నెట్ అయినా వేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడు నెట్లు వస్తాయి కదండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బంగాళదుంపలు, ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి నెట్ బ్యాగుల్లోని వస్తుంటాయండి. సో అవి కూడా మనం కట్ చేసి దాచుకుంటే మనం ఎప్పుడైనా మన పాట్స్లో కూడా ఇలాంటి నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇది పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ పాటింగ్ మిక్స్ అనేది మనం రెగ్యులర్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదండి, అలాంటి పాటింగ్ మిక్స్ అయితే కాదు. సక్లెంట్స్కి అనేది మనం సెపరేట్గా పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి. దీంట్లో పర్లైట్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవి వట్టివేర్లండి, నా దగ్గర కొన్నే ఉన్నాయి. ఇవి ఇవేంటంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి అక్కడక్కడ వేద్దాము. ఇవి ఈ వట్టివేర్లు మనం ఇలా వేసుకున్నట్టయితే వాటర్ ఎక్కువైపోయినా, అంటే మనం వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు వీటికి, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి లేదా స్ప్రే చేసుకోవాలి. అవి అనేది వాటర్ ఒకవేళ ఎక్కువైనా ఈ మట్టిలో ఉన్నాయి కదండి వట్టివేర్లు అనేవి, ఇవి పీల్చుకుంటాయి అన్నమాట, ఎప్పుడు మనకి కావాలో అప్పుడే రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిగతా ఉంది కదండి సాయిల్ మిక్స్, ఏదైతే మనం ముందుగా కలుపుకున్నామో అది మళ్ళీ దీని మీద ఫిల్ చేసుకుందాం. శామి వేసుకుందాం. సో ఇలా మనం అద్దుకున్న తర్వాత మట్టి అంతా లెవెల్గా ఉంది కదండి, ఇప్పుడు ఈ కలర్ రాళ్ళని మనం సర్దిద్దాం. పింక్ సర్దుకున్నాం కదండి పింక్ పెబుల్స్తోని, ఇప్పుడు ఎల్లో సర్దుతారు. మనకి ఎలా తోస్తే అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇలాగే చేసుకోవాలని అయితే ఏమీ రూల్ ఏమీ లేదండి, మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మనకు తెలుస్తుంది కదండి మన ఇంటిని ఎలా డెకరేట్ చేసుకుంటామో, మనకంటూ ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియా ప్రకారం మనం హ్యాపీగా చేసుకోవచ్చు.
మనం ఇలాంటి స్టిక్స్ కానీ లేదా నేను పెన్సిల్ వాడతానండి, నా దగ్గర అయితే టూల్ లేదు. సో ఇలాంటివి ఏమైనా సరే మనం వాడుకోవచ్చు. అంటే ఆ మొక్క అనేది అక్కడ ప్లేస్ చేయడానికి ఏదో ఒక టూల్ ఉండాలి. సో దాంతో మనం మొక్కను ప్లేస్ చేయడానికి ఇలాంటి టూల్స్ వాడుతాం అన్నమాట. చూసారండి ఆ సకలంటి ఎంత బాగుందో, చిన్న ఆకులు, ట్యాంగిల్ హార్ట్లా ఉంది, కాకపోతే అది ట్యాంగిల్ హార్ట్ కాదు, చాలా బాగున్నాయండి. చూసారు కదండి, ఇలా మనం డెకరేట్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం స్ప్రే చేసుకోవాలండి. ఇదేంటంటే వాటర్ అనేది మనం 3 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే చాలు. ఈ సాయిల్ మిక్స్ ఉన్నది కదండి, వాటర్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఆ 3 డేస్ వరకు ఆ మొక్కల్ని చక్కగా కాపాడుకుంటుందండి. ప్రాబ్లం అయితే ఏముండదు. సక్లెంట్స్కి అస్తమానం మనం వాటరింగ్ అనేది చేయకూడదండి. 3 డేస్కి మనం ఒకసారి చేసుకుంటే, జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఇది చూసారు కదండి, ఇది చిన్న స్ప్రే బాటిల్ అన్నమాట. ఇప్పుడు దీంతో మనం స్ప్రే చేసుకోవచ్చు. జస్ట్ అంటే ఇలాంటి దాంట్లోని టెరేరియమ్స్ మనం చేసుకునేటప్పుడు వాటర్ అనేది కూడా మనం చేతితో జల్లకూడదండి, జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. వాటికి ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక 3 డేస్ ఎంత పోయిన తర్వాత ఒక్కసారి ఒక 1 అవర్ మనకి కిచెన్ సైడ్లోనే మనకి ఎండ షేడ్గా వస్తుంటుంది కదండి, అంటే ఆ లైట్ ఏదైతే ఆ సన్లైట్ ఉందో దాంట్లోనే ఒక 1 అవర్ పెడితే సరిపోతుందండి. వీటికి ఎలాంటి పెస్ట్ పట్టదు కాబట్టి మనం హ్యాపీగా దీన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. 3-4 డేస్కి మనం ఒకసారి దీన్ని అవుటింగ్ తీసుకెళ్ళాలండి, అంటే బయట ప్రపంచం కూడా ఒకసారి దీనికి చూపించాలన్నమాట. అంటే లైట్ తగలాలన్నమాట, లైట్ ప్రదేశంలో ఒక 1 అవర్ పెట్టి దీన్ని మళ్ళీ మనం యాస్టేజ్గా మనం టేబుల్స్ మీద కానీ ఎక్కడైనా మనం దీన్ని డెకరేటివ్ పర్పస్గా వాడుకోవచ్చు. చూసారు కదండి, మన టెరేరియం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి. చూసారు కదండి మా బుజ్జి టెరేరియం, మా పిల్లలు ఎంత చక్కగా చేశారో. సో ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మనం రోల్ చేసి చూద్దాము. అయితే వీడియోని చూసి చక్కగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మీ దగ్గర ఇలాంటి ఏమైనా సక్లెంట్స్ ఉన్నా, చిన్న చిన్న పెబల్స్ ఉన్నా, చిన్న చిన్న బొమ్మలు ఉన్నా, అలాగే ఇలాంటి జారే కాదండి, మన దగ్గర ఎలాంటి జార్స్ ఉన్నా సరే, ఎలాంటి కంటైనర్స్ ఉన్నా సరే ట్రాన్స్పరెంట్గా కనిపించేవండి, ఇలాంటివి రెడీ చేసి మన ఇంట్లో పెట్టుకుంటే డెకరేషన్ పర్పస్ బాగుంటుందండి, టేబుల్స్ మీద బాగుంటుంది, మంచిగా మనకి మనసుకు కూడా హాయి అనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనం అవి చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఉంటానండి, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సమస్తలోక సుఖినో భవంతు.